సుప్రీంకోర్టులో గ్యాగ్ ఆర్డర్ కోసం పిటిషన్ వేశారు వీళ్ళు. అసలు ఎక్కడ కూడా లడ్డు వ్యవహారం గురించి మాట్లాడకుండా ఉండాలి అని చెప్పి, అంటే వీళ్ళు చేసిన పొరపాటు తెలిసిపోతుంది అని చెప్పి ఎంత దారుణంగా మాట్లాడుతున్నారో మనకు అర్థమవుతుంది. అరే మీకు డిక్లరేషన్ ఇస్తాము, డిక్లరేషన్ తీసుకొని మీరు వెళ్ళాలి, అందులో తప్పే ఉంది. ఎందుకు ఈరోజు మీరు తెలుసు ప్రతి ఒక్క ప్రపంచం మొత్తానికి మీ ఫ్యామిలీ క్రిస్టియన్ ఫ్యామిలీ అనే సంగతి తెలుసు. నిజంగా మీకు వెంకటేశ్వర స్వామి మీద భక్తితోనే మీరు టెంపుల్కి వచ్చారు, భక్తితో నేను వచ్చాను అని చెప్పి ఒక సిగ్నేచర్ చేసి లోపలికి వెళ్ళడానికి మీకు వచ్చే ప్రాబ్లం ఏంటి? ఆ డిక్లరేషన్ మీద మీరు అంత రాద్ధాంతం చేయాల్సిన అవసరమే వచ్చింది? ఆ డిక్లరేషన్ మీద సంతకం పెట్టడానికి ఇష్టం లేక గొడవలు సృష్టిస్తారట, టమోటాలు ఇసురుతారట, గుడ్లు ఇసురుతారట, అలాగట ఇలాగట అని ఆ ఎక్స్ చైర్మన్ కరుణాకర్ రెడ్డి వీళ్ళందరూ కూడా టీవీలో దగ్గరకు వచ్చి మాట్లాడటం, అంటే వాళ్ళే ఒకవేళ నిజంగా వచ్చిన వాళ్ళే అవి కూడా చేయించుకొని మన గులకరాయి టైపు కోడికెత్త టైపు చేయించుకొని తిరిగి జనాల మీదకి వెళ్ళే పరిస్థితి కూడా ఉంటుంది. ఇవన్నీ అరే నువ్వు ఎల్లవయ్యా, నువ్వు హైందవ సంప్రదాయాన్ని పరిరక్షించెళ్ళు, ఎందుకు ఈ మాట చెప్తున్నావంటే మీరు ఒకసారి అర్థం చేసుకుంటానండి, క్రిస్టియన్స్ కానీ హిందూస్ కానీ ముస్లిమ్స్ కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతి ఉంటుంది. ఇప్పుడు కడప దర్గాకి వెళ్తాం, హిందువులు ఎంతమంది అరట్లేదు కడప దర్గాకి? కడప దర్గాకి వెళ్ళినప్పుడు ఆ గుడ్డ కట్టుకొని చక్కగా టోపీ పెట్టుకొని వెళ్ళరా? అజ్మీర్ వెళ్తారు, ఎంతమంది అజ్మీర్ వెళ్ళరు? అక్కడికి వెళ్ళి వాళ్ళ సాంప్రదాయం ప్రకారం వెళ్తాం కదా. తమిళనాడులోని ఇటువైపు కొన్ని టెంపుల్స్ ఉన్నాయి, షర్టు తీసి వెళ్ళాలి, మగవాళ్ళు షర్టు తీసి వెళ్ళాలి, అక్కడికి అలాగే లోపలికి పంపిస్తారు. కొన్ని చోట్ల పంచికట్టు కట్టుకుని వెళ్తారు, అలాగే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. నేను నమ్ముతాను కానీ నేను అలా వెళ్ళనంటూ ఊరుకుంటారా? అక్కడ సేమ్, ఇక్కడ అంతే. చర్చ్కి వెళ్తాము, మోకరిలించి ప్రార్థన చేయాలనుకుంటే మోకరిలించి ప్రార్థన చేస్తాము అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు గౌరవం ఉంటే. అలాగే ఇక్కడ కూడా గౌరవించి ఒక డిక్లరేషన్ మీద సంతకం పెట్టి వెళ్ళవయ్యా అన్నావు, దానికి ఒక పెద్ద రాద్ధాంతం చేసి దానికి దళితులను కనెక్ట్ చేశాడు. అంటే ఒక అతను చేసిన పొరపాటుని కులమతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడానికి ఏ రకంగా మాట్లాడుతున్నాడు? నాకే ఈ పరిస్థితి ఉంటే దళితులకు ఏ పరిస్థితి ఉంటే? అసలు దళితులు అన్న పదం నోట్లోంచి రావడానికి నీకు అర్హత లేదయ్యా. ఎందుకు చెప్తున్నానంటే ఇదే తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్ల గురించి మాట్లాడుతూ నువ్వు ఒక మాట మాట్లాడు, చాలామంది రికమెండేషన్స్తో వస్తారు, సీఎం గారు రికమెండేషన్లతో వస్తారు, చాలా పెద్ద చాలా ప్రశస్తమైన కమిటీ అది, ఆ బోర్డు అది అని చెప్పావు. మరి ఆ బోర్డుని ఒక రకంగా చెప్పాలంటే భ్రష్టు పట్టించడానికి 50 మంది సలహా మండలిని ఎందుకు పెట్టావు? నీకు విషయం చెప్పిన అఫ్కోర్స్ అది కోర్టు కొట్టేసింది కాబట్టి పోయారు, కానీ ఈ నువ్వు ఇచ్చిన బోర్డులో కూడా 6 నేర చరిత్ర ఉందని సాక్షాత్తు హైకోర్టు బయట చెప్పింది. నీకు ఇంకో విషయం తెలుసా, ఈ నువ్వు ఇచ్చిన బోర్డులో ఒక్కడు కూడా దళితుడు లేడు. నువ్వు ఈరోజు దళితుల గురించి మాట్లాడుతున్నావు, నీకు ఆ రోజే నీ చేతులతోనే టీటీడీ బోర్డు మెంబర్లకి దళితులకి ఇవ్వాలన్న ఆలోచన కూడా నీకు రాలే. మళ్ళా పైగా ఈరోజు దళితుల గురించి మాట్లాడుతున్నావు. ఏ మా హయాంలో మా బాలవీరాంజనేయ స్వామి గారు, మా మంత్రి గారు ఆ రోజు బోర్డు మెంబరు. ఇంకో విషయం కూడా ఇక్కడ ప్రస్తావించాలి కాబట్టి ప్రస్తావిస్తున్నా, 2014-19 హయాంలో నేను ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు నన్ను టీటీడీ బోర్డు మెంబర్ని చేస్తే ఆ రోజు నా మీద కావాలని నేను మాట్లాడిన మాటలను కట్ అండ్ పేస్ట్ చేసి ఆరోపణ చేశారు. ఎలాంటి ఆరోపణలు చేస్తే ఆ ఆరోపణలు కూడా నేను ఒకటే, అతని ప్రాశస్త్యం తగ్గకూడదని ఆ రోజు మేమే బయటకు వచ్చి, అంటే దళితురాలనైనా నన్ను వెళ్ళనివ్వకుండా కూడా ఆ రోజు నీ పేటీఎం బ్యాచ్ అంతలాగా సోషల్ మీడియాలో రెచ్చిపోయి నా మీద రేణిపోని అబాండాలన్నీ వేశారు. మీరు అబాండాలు వేసినంత మాత్రం నేనే వెంకటేశ్వర స్వామికి దూరం అయిపోలేదు కదా. ఆ రోజు దళితురాలను నన్ను కూడా వెళ్ళనివ్వలేదు, దళితులకి ఎవరికి పోటీ పెట్టనివ్వలేదు, కనీసం వాళ్ళకి ఇవ్వలేదు, దళితులకి ఎవరికి నువ్వు బోర్డు మెంబర్ ఇవ్వలేదు. ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు, నేను ధైర్యంగా చెప్తున్నాను, ఎస్ నేను హిందువుని, నువ్వు చెప్పగలవా బయటకు వచ్చే డిక్లరేషన్ మీద సంతకం పెట్టవయ్యా అంటే పారిపోయి ఇంట్లో కూర్చున్నావు ఈరోజు. ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు దీని గురించి. ఇలాంటి విషయాలన్నీ కూడా ఒక్కసారి మనం కూడా, నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు దళితుల గురించి అంటే దళితులు అంటే ఏంటంత చిన్న చూపు, ఏం దళితులు ఎవరు గుళ్ళకి వెళ్ళట్లేదా? ఈరోజు నీకు విషయం తెలుసా, తిరుమల తిరుపతి దేవస్థానం మీద డిప్యూటీ ఓ పొజిషన్లో ఉన్న వాళ్ళు చాలామంది దళితున్నారు. ఒకసారి చెక్ చేసుకో, నీ హయాంలో ఉండలేకపోవచ్చేమో, మా హయాంలో ఉంటారు. ఎందుకంటే మాట్లాడితే మానవత్వం, మానవత్వం అన్న పదం సిగ్గుపడుతుంది అయ్యా జగన్మోహన్ రెడ్డి, నీ నోట్లోంచి ఆ పదం వస్తే. నువ్వు మానవత్వం గురించి మాట్లాడేటప్పుడు వెనకతలు పిక్చర్ వేసుకో, మీ బాబాయ్ హత్య గొడ్డలి పోటు గురించి ఒక పిక్చర్ వేసుకో, అప్పుడు మానవత్వం గురించి మాట్లాడదు. కానీ వెనకతలు ఇంకో పిక్చర్ వేసుకో, నీ చెల్లి వీధి ఢిల్లీ గల్లీ తిరిగిన పొజిషన్ గుర్తుపెట్టుకో. మానవత్వం గురించి నువ్వు మాట్లాడేటప్పుడు షర్మిల ఈరోజు రోడ్డుకి ఎందుకు నీ మీకు వ్యతిరేకంగా మాట్లాడుతుందో ఒక్కసారి ఆలోచించు. మానవత్వం గురించి ఆలోచించేటప్పుడు నీ తల్లి ఏం చేస్తుందో ఒకసారి ఆలోచించు. నువ్వు మానవత్వం గురించి మాట్లాడతావు.
మళ్ళీ సెక్యులరిజం, ఏమి సెక్యులరిజము? అందుకేనా సార్వభౌమత్వాన్ని గురించి సెక్యులరిజం గురించి నువ్వు మాట్లాడుతావు? ఇదేం దేశం మాట్లాడు. అసలు నిజంగా చెప్పాలంటే నిన్న ప్రెస్ మీట్ తర్వాత ఇదేం దేశం, ఇదేం మతం, ఇదేంటి, ఇదేంటి అని మాట్లాడు. దేశ ద్రోహం, దేశ బహిష్కరణ కింద నిన్ను బయట పంపించేయాలి. అఫ్కోర్స్ నువ్వు ఎలాగో వెళ్ళిపోదావు నిర్ణయించుకున్నావేమో కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు. లాస్ట్ 5 సంవత్సరాలు చక్కగా సంపాదించి బయట పెట్టుకున్న బయట దేశాల్లో, ఇంకెలాగ ఇక్కడ ఉన్న వాళ్ళు బయటకు వస్తే తన్నేలా ఉన్నారని చెప్పి వెళ్ళిపోవడం రెడీ అయినట్టున్నావు. అఫ్కోర్స్ అందువల్ల నువ్వు ఆ మాట మాట్లాడుతున్నావేమో. నిజంగా దేశద్రోహం చట్టం కనుక ఉండుంటే నిన్ను ఆ కేసులో ఈరోజు బుక్ చేసేవాళ్ళం. దేశ బహిష్కరణ అన్నదే నీకు కరెక్ట్. భారతదేశంలో పుట్టి భారతీయుడిగా ఉండి ఏ ప్రపంచంలో ఏ దేశం వెళ్ళినా కూడా నేను భారతీయుడినని సగర్వంగా నాకు తలెత్తుకుని తిరిగే ప్రతి భారతీయుడు సిగ్గుపడేటట్టుగా భారతదేశంలో ఉండి అదే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేసే 5 సంవత్సరాలు ఈరోజు నువ్వు ఇదేం దేశం అని అడుగుతున్నావంటే నేను దేశ బహిష్కరణ కాకుండా ఇంకేం చేయాలి? అది నీ తాలూకా దేశభక్తి. నువ్వు సెక్యులరిజం గురించి మాట్లాడతావు, మానవత్వాల గురించి మాట్లాడతావు. కాబట్టి నేను అడిగేది ఏంటంటే, ఇప్పటికైనా మళ్ళీ చెప్తాను, నేను ఎవ్వడో ఆపట్ల వెళ్ళు, ఈ రోజుకే వెళ్ళు. నువ్వు ఎప్పుడు వెళ్తానంటావో చెప్పు. మాజీ ముఖ్యమంత్రి హోదాలో, ఎమ్మెల్యే హోదాలో నీకు ఎలాంటి దర్శనం కావాలంటే ఆ దర్శనం ఇస్తావు. అజయ్ కలం లాంటి వాళ్ళే డిక్లరేషన్ పెట్టేసుకెళ్ళారు. షారూక్ ఖాన్ వచ్చారంటే ఇక్కడ డిక్లరేషన్ పెట్టుకుని వెళ్ళారు. ఇందిరాగాంధీ గారు వచ్చి సోనియాగాంధీ గారు వచ్చి డిక్లరేషన్ సంతకం పెట్టుకుని వెళ్ళారు దర్శనానికి. వాళ్ళందరికీ నమ్మకం ఉండబట్టి వెళ్ళారు. నువ్వు డిక్లరేషన్ మీద సంతకం పెట్టి దేవుడు అంటే నాకు నమ్మకం ఉంది, ఆ దేవుడు అంటే నాకు అపారమైన గౌరవం ఉంది, ఆ దేవుడి తాలూకా గౌరవాన్ని కాపాడుతానని చెప్పి ఒక చిన్న డిక్లరేషన్ మీద సంతకం పెట్టి దర్శనానికి పో. నేనకైతే ఎంతమంది తీసుకెళ్తావు, తీసుకెళ్ళి వాళ్ళందరికీ ప్రోటోకాల్ దర్శనం చేపిస్తాం. అంతే తప్పించి ఈరోజు నువ్వు ఇష్టం లేక హిందుత్వాన్ని గౌరవించే సత్తా లేక గౌరవించడం కూడా ఇష్టం లేక ఈరోజు తిరిగి మా మీద బురద చల్లడానికి ప్రయత్నం చేసే పరిస్థితి ప్రజలందరూ కూడా గ్రహించున్నారు. దయచేసి ఇలాంటి వాటి మీద పక్కన పెట్టి నువ్వు ఎప్పుడు వెళ్తానన్నా కూడా మేము చక్కగా మేమందరం కూడా మేమందరం వెల్కమ్ చెప్తాము. వెళ్ళి డిక్లరేషన్ మీద ఎనీ టైం డిక్లరేషన్ మీద సంతకం పెట్టి నువ్వు వెళ్ళొచ్చు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేసుకుంటూ ఒకటి మాత్రం చెప్తున్నానండి, మన భారతదేశంలో అన్ని మతాల వాళ్ళని కూడా సమానంగా గౌరవించే పరిస్థితి ప్రతి ఒక్క భారతీయుడికి ఉంటుంది. గౌరవించి తీరాలి. ప్రతి ఒక్క సంప్రదాయాన్ని గౌరవించి తీరాలి. హిందువులోని కూడా చాలా సాంప్రదాయాలు ఉంటాయి, ఆ సాంప్రదాయాలను కూడా మనం గౌరవిస్తాం. అటువంటి పరిస్థితుల్లో ఒక కలియుగ వెంకటేశ్వర స్వామి అంటే ప్రపంచంలోనే ప్రాశస్తమైన గుడి, చాలామంది మొక్కుబడులు ఎలాంటి ఏ రేంజ్లో తీర్చుకుంటారంటే కొంతమంది ఎక్కడున్నా ప్లస్ కాలినడకన వస్తారు, కొండ మీద కాలినడకన ఎక్కుతారు, మోకాళ్ళ మీద నుంచి ఎక్కుతారు కొంతమంది. అంతమంది నమ్మకం ఉన్న, అంతమందికి ఆశీస్సులు ఇస్తున్న ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి విషయంలో ఆ గౌరవాన్ని ఆ ధర్మాన్ని పాటించకపోతే ఒకటేంటంటే ప్రజలు చూస్తున్నారు, ఆ దేవదేవుడు కూడా చూస్తాడు. వెళ్ళాలి అంటే డిక్లరేషన్ ఇవ్వాలి. డిక్లరేషన్ ఇచ్చి వెళ్తే కనుక పరిస్థితి ఏంటో ఆలోచించండి ఒకసారి. ఇన్ని రోజులు ఎందుకు కనీసం ప్రసాదం తినడానికి కూడా అంటే ఇతరు గాడి పరిస్థితి ఎలా ఉంటుందంటే దేవుడైనా నా గుమ్మం దగ్గరికి రావాలనుకునే తత్వం అండి. అందుకే తాడేపల్లి ఇంటి దగ్గర తీసుకొచ్చి గుళ్ళు కట్టించుకున్నాడు, సెట్టింగ్లు వేసుకున్నాడు. కట్టించుకోవడం కూడా కాదు, సెట్టింగ్లు వేసుకున్నారు. సెట్టింగ్ అంటే అప్పటికప్పుడు ప్రజలకి మీడియాకి చూపించేసి మళ్ళీ సెట్టింగ్ తీసివచ్చు. అదే తాడేపల్లి ఇంట్లో ఒక గుడి కట్టుకోమనండి, పర్మనెంట్గా ఒక వినాయకుడు గుడో లేకపోతే ఒక వెంకటేశ్వర స్వామి గుడి కట్టుకోమనండి, కట్టుకోగలడా? సెట్టింగ్లు అయితే వేసుకుంటాడు. ఎందుకు? జనాలకు చూపించుకోవడానికి. అదే జనాలకి ఆ రకంగానే 2014-19 మధ్యలో కూడా పిండ ప్రదానాలని అవన్నీ ఇవన్నీ ఆ స్వామీజీల దగ్గరికి వెళ్ళి ఈ స్వామీజీల దగ్గరికి వెళ్ళడం చేసి ఒక రకమైన క్రియేట్ చేశాడు. మళ్ళీ ఈరోజు డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళమంటే ఎందుకంత ప్రాబ్లం? అతను డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళడు అతను, ఎందుకంటే ఆ హిందుత్వం మీద అతనికి ఆ గౌరవం లేదు. తప్పు చేసి దబాయిస్తే అది నిజమవుతుందని చంద్రబాబు నాయుడు అనుకుంటే అది ఆయన భ్రమే. జనాన్ని మాయ చేసినట్టు శ్రీవారిని మోసం చేయాలంటే కుదరదన్న విషయం చంద్రబాబు నాయుడు తెలుసుకోవాలి. నిన్న జగన్ గారు తన తిరుమల పర్యటన మీద స్పష్టంగా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అయినా దాన్ని ఒప్పుకోకుండా చంద్రబాబు నాయుడు తప్పుల మీద తప్పులు చేస్తూ మళ్లీ మాట్లాడతాడు. జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల రావడానికి భయపడుతున్నాడు, డిక్లరేషన్ ఇవ్వబడుతుంది కాబట్టి ఎస్కేప్ అవుతున్నాడు అని చెప్పి సూటిగా చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నా. చంద్రబాబు నాయుడు జగన్ గారి దమ్ము ధైర్యం గురించి రాష్ట్ర ప్రజలందరికీ బాగా తెలుసు. నిన్న కూడా ఆయన భయపడేవాడైతే అంత స్పష్టంగా ప్రెస్ మీట్ పెట్టి ఏ విధంగా తన మతం, మానవత్వం, తను ఏ విధంగా బైబిల్ చదువుతారు, బయటకు వచ్చినప్పుడు
హిందువుల మనోభిప్రాయాన్ని గౌరవించి గుళ్ళకు వచ్చి పూజలు చేస్తారు, అలాగే మసీదులకు వెళ్లి ఎలా పూజలు చేస్తారు, అలాగే సిక్కుల్ని గౌరవించి ఎలా వాళ్ళ పూజలు చేస్తారో చెప్పడం జరిగింది. ఈ రోజు మీకు క్లియర్ గా తెలుసుకోవాల్సిన విషయం, మీకు దేవుడు అంటే భయం భక్తి లేదు కాబట్టి ఏంటనేది మీకు అర్థం కాదు. కానీ ఒక భక్తుడికి దేవుడి దగ్గరికి వెళ్ళాలి అన్నప్పుడు ప్రశాంతమైన వాతావరణంలో వెళ్ళాలనుకుంటాడు, ప్రశాంతంగా భగవంతుణ్ణి పూజించాలని అనుకుంటాడు. కానీ ఈరోజు మీరు జగన్మోహన్ రెడ్డి గారు తిరుమలకు వస్తారని అనౌన్స్ చేసిన దగ్గర నుంచి బీజేపీలో కొందరు, జనసేన, తెలుగుదేశం పార్టీ ఎలా అలజడి సృష్టిస్తున్నారో అందరూ కూడా గమనిస్తున్నారు. ఏ విధంగా అలిపిరి దగ్గర మేము అటాక్ చేస్తాం, అడ్డుకుంటామని చెప్పటం, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ, కార్యకర్తలందరికీ నోటీసులు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకి పర్మిషన్ లేదు కాబట్టి ఎవరొచ్చినా అరెస్ట్ చేస్తామన్నట్టుగా భయభ్రాంతులకు మీరు ఎలా గురి చేశారు. అండ్ ఈరోజు కుల రాజకీయాలు చేసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించడమే కాకుండా మత రాజకీయాలు కూడా మీరు ఎలా చేస్తున్నారో అందరూ కూడా గమనిస్తున్నారు. ఇలాంటి వాతావరణంలో దర్శనం చేసుకోలేము కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఆ తిరుమల ట్రిప్ ని క్యాన్సిల్ చేసి తన అభిప్రాయాల్ని ప్రెస్ ద్వారా ప్రజలకి తెలియజేయడం జరిగింది. సో నిజమైన భక్తుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా మళ్లీ వెళ్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోగలరు. 5 సంవత్సరాలు తన తండ్రి మరి ముఖ్యమంత్రిగా వెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు మరి పట్టు వస్త్రాలు ఇచ్చిన తర్వాత ఈ నీచమైన రాజకీయాలు చేస్తూ డిక్లరేషన్ పేరుతో మీరు మాట్లాడుతూ ఎవరు అడ్డుకున్నారు అని చెప్పి మళ్లీ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు. సో భగవంతుడితో పెట్టుకున్న చంద్రబాబు నాయుడు, నీకు నీతో పాటు ఆడిస్తే ఆడే వాళ్ళందరికీ కూడా భగవంతుడు గట్టిగా సమాధానం చెప్తాడు.